బాధిత మొత్తం వాళ్ళందరికీ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ గాని పునరావాస కేంద్రాలు గాని ఇంకో పక్కన భూమికి భూమి గిరిజనులకు ఇవ్వడం గాని మిగిలిన వాళ్ళకు ఉదారంగా నష్టపరిహారం కట్టించి ప్రాజెక్టు వల్ల లాభం పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో ప్రాజెక్టు వల్ల నష్టపోయిన వాళ్ళు కూడా అంతే ఆనందంగా పెట్టడం ప్రభుత్వం యొక్క బాధ్యత 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 అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాంటిది మర్చిపోయాడు ఈ ముఖ్యమంత్రి. నేను అందుకే హామీ ఇస్తున్నా, మీరు పాడేరు పోవాల్సిన పల్లె పోలవరం జిల్లా చేస్తా, అన్ని ముంపు మండలాలన్నీ అందులో పెడతా, మీ అందరికి న్యాయం చేస్తా, రాష్ట్రం కోసం త్యాగం చేసిన మీరు నష్టపోవడానికి వీలు లేదు, అందుకే మీకు ఉదారంగా నష్టపరిహారమే కాకుండా ఆర్ఎండ్ఆర్ఏ కాకుండా అన్ని ఇచ్చిన తర్వాత కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మీ అభివృద్ధి కోసం అన్ని విధాల నేను పనిచేస్తాను, శాశ్వతంగా మీరు అన్ని విధాల పైకి వచ్చే విధంగా చేస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అదే నా పట్టుదల చేశాను, ఎన్నో విషయాలు చేశా, మళ్ళీ చేసి చూపిస్తా. ఈరోజు ఈ వరదల విషయంలో మీకు చాలా ఇబ్బందులు వచ్చాయి, ఆ ఇబ్బందుల్ని అధిగమిద్దాం, తప్పకుండా చేద్దామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు 7.5 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ రెడ్డికి 20,000 కోట్ల రూపాయలు మాత్రం నా వల్ల కాదంటున్నాడు. 8.5 లక్షల కోట్లది. నేను ఒకటే చెప్తున్నాను, కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, చేతగారి దద్దమ్మ ప్రభుత్వం ఇది, పోలవరాన్ని ముంచేశారు, అన్ని విధాలు నష్టం చేశారు, ఇప్పుడు నా వల్ల కాదని చేతులు తీసే పరిస్థితి వచ్చారు. కేంద్రం కూడా చెప్పారు ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ముందు చూపు లేకుండా పోయేదాన్ని నష్టం వచ్చిందని. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని మిమ్మల్ని చూస్తే మీ కష్టాలు ఏంటి, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది, కష్టాలు చూస్తూ ఉంటాయి, కానీ ఇంకా చాలా దూరం కూడా ఇవ్వాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది, మీరేమి అదే పడద్దండి. పోలవరం జిల్లా వస్తుంది, చిత్తూరు ఐటీ మల ఏదైతే ఏజెన్సీ ఏరియా కింద అది కూడా వస్తుంది, ఏటి బాగా రెవెన్యూ డివిజన్ అప్పుడు ఇచ్చా అవి కూడా ఇస్తాం. ఇవన్నీ పెట్టి మీరు వేరే ప్రాంతానికి పోయే పని లేకుండా సులభతరమైన ఆఫీసులన్నీ ఇక్కడే పెట్టి అన్ని విధాలు ఆదుకుంటామని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జగదీశ్.